మొగుండి పోగొట్టుకుని చేతిలో పసిపిల్లాడుతూ ఏం దారుణం అన్న. ఆ ముగ్గురిని నరక్కుండా వదలను. ముగ్గురిని నరికి నువ్వు చేలికెళ్తే అమ్మాయి సంతోషపడుతున్నావా? అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడానికి ఎలాగైనా ఒప్పించి ఆ పిల్లవాడిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి బతకడానికి చూడరా. మొగుడు తస్తే పెళ్ళం పెళ్లి చేసుకోకూడదు అనేది ఆకాలందా? కానీ ఇప్పుడు అలా కాదు. ఇలా చూడు, చెప్పేవాడు చెప్తే దేవుడైనా వింటారా? నీ అన్నయ్యగా చెప్తున్నాను విను. అమ్మాయిని పెళ్లికి ఒప్పించి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకడానికి చూడరా. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళమంటుంటే వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. భానుమతి, ఏంటి అవతారు? నువ్వు చేసిన త్యాగం దీనికేనా? తలరాత అంతా అలా అయిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భాను? ఆ రోజు చెప్పులు లేకుండా ఇదే ఇసుకలో నడిచినప్పుడు నా కాళ్ళు మండాయి. కానీ ఇప్పుడు తెలియడం లేదు, ఎందుకంటే నా మనసు మారిపోయింది. కొవ్వొత్తికైనా కరగడానికి కొంత సమయం పడుతుంది, కానీ నీ జీవితం ఇంత త్వరగా కరిగిపోయింది. మన బరువుని మనమేగా మోయాలి. వద్దు, నువ్వు అక్కడ ఉండొద్దు. నువ్వు అక్కడ ఉంటే నిన్ను అవమానిస్తూనే ఉంటారు. నాతో వచ్చే ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకొకరి భార్యని. భాను, నీకు జరిగిందో బొమ్మల పెళ్లి. నువ్వేమో తలాడించే బొమ్మ, వాడేమో చెక్క బొమ్మ. అందుకే ఆట అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు. నీ మెళ్ళు నేను తాళి కడతాను, నేను నా భార్యగా స్వీకరిస్తాను. నాతో వచ్చే భానుమతి, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకు తెలియదు. దయచేసి నన్ను మాత్రం తప్పు దారి పట్టించుకు. నిన్ను అసహించడానికి మీ ఇంట్లోనే ఒకడున్నాడు, నిన్ను అవమానించడానికి ఊళ్ళో ఒకడున్నాడు. వాళ్ళిద్దరినే కాదు, నువ్వు మర్యాదగా ఎలా బతకగలవు ఈ ఊళ్ళో? నేను నీతో వస్తే మాత్రం ఈ ఊరు వాళ్ళు నన్ను గౌరవిస్తారా చెప్పు. ఆ దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు? నాకు జరగకూడదు ఏదైనా జరిగితే నేనే ప్రాణాలతో ఉండను. పోయింది అంతా, పోయింది ఈ ఇంటి గౌరవం, పోయింది. ఏమంటున్నావురా? నీ ఇంటి కోడలు ఆ పువ్వులు అమ్మేవాడి కొడుకు మహేష్ తో లేచిపోతుందట. ఏంట్రా వాగుతున్నావు? ఇదిగో తనే వచ్చిందిగా. ఆగవే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నాన్నగారింటికి వెళ్ళొస్తున్నాను. ఈ సమయంలో మీ నాన్నగారింటికి ఎందుకు వెళ్ళావు? నాన్నగారు ఇల్లు అమ్మేశారు, సంతకం పెట్టడానికి రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తున్నాను. అదేనన్నమాట, నోట్ల కట్టలు తీసుకుపోయి వాడి చేతిలో పెట్టావా? ఎందుకు అలా అబద్ధం చెప్తున్నావు? వాడి సంగతి అలా వదిలేయి. నువ్వు ఆ మహేష్ గారిని కలిసావా లేదా? మావయ్య నేను చెప్పేది. మీ ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పమనండి. చూశాను అంతే. వాడితో మాట్లాడవా లేదా? మాట్లాడాను. ఎంత ధైర్యమే నీకు! ఇంట్లో పసిపిడ్డను వదిలేసి ముగ్గురు తెచ్చి నెల రోజులు కూడా కాలేదు, అంతలోనే ఎవరితో మాట్లాడొస్తున్నారని ధైర్యంగా చెప్తున్నావే. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో అక్రమ సంబంధం ఉంది. పెళ్లికి ముందే వారంటే ఇష్టపడ్డావా లేదా? ఇప్పుడేమంటారు? ఆగవే, ఏంటి మాట్లాడుతున్నావా? బిడ్డ మీద ప్రేమ పొంగిపోతున్నట్టు అనవసర ప్రశ్నలు అడిగి చిత్రహింసలు పెడుతున్నారు. ఎంత పని జరిగింది! ఈ పాపాత్మరాలు చేసిన పాపాన్ని దేవుడు కూడా సహించలేకపోయాడు. కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. కూర్చోండి. కాదండి, ఆ మహేష్ గారు అమ్మాయిని తీసుకుని పారిపోతే వాళ్ళ నాన్నగారిని ఎవరు ఏమంటారు? చెడ్డ పేరంతా పూర్తిగా మా వంశానికే కదా. మీరు ఎలాగైనా వాడిని మందలించాలి. వాడి సంగతి నేను చూసుకుంటాను. మీ ఇంటి కోడల్ని ఎలా ఉంచుకుంటారో చెప్పండి. మా కులంలో గాని అమ్మాయిలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మేము గుండు గీంచి పారేస్తాం. అమ్మాయి అణిగిపోతుంది. మీలో కూడా ఆ సాంప్రదాయం ఉందనుకుంటాను? ఉంది. భర్త చనిపోతే భార్యకు గుండి చేసి మూల కూర్చోబెట్టేస్తాం. దానికి ముందు గుండు గీయించి ఒక మూల కూర్చోబెట్టండి. దానికి తను ఎవరని తెలియజేయండి. అన్నగారు అది చట్టవిరుద్ధం కదా. అది సాంప్రదాయం ప్రకారం ధర్మమేగా. ఉంది. చట్టాన్ని వాడిని నేను చూసుకుంటాను. మీరు సాంప్రదాయం ప్రకారం ఏం చెయ్యాలో చెయ్యండి. రే ఆగరా, తప్పురా, పాపం చేస్తున్నారా? ఇప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియజేసి దీన్ని నేను ఆపగలను, కానీ మీ కుటుంబాన్ని ఎదిరించి నేను బతకడం కష్టం. పాపం నీళ్ళెందుకు పోశారు?
నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. ఏమంటున్నారు? నువ్వు మమ్మల్ని పోగొట్టుకున్నావుగా, అది లోకానికి తెలియాలని ఒక పని చేయబోతున్నావు. నాకు అర్థం కాలేదు. నీకు గుండు కొట్టించి ఓ మూల కూర్చోబెట్టాలి. చేయటం లేదు, నీలా భర్తను కోల్పోయిన వాళ్ళకి చేసే సాంప్రదాయం. అటు చూడు, నువ్వు మహేష్ తో పారిపోవాలని చూస్తున్నావా? నీ మనసులో అలాంటి అభిప్రాయం లేకపోతే గుండుకి ముందు గుండు చేయించుకోవడానికి ఒప్పుకో, లేదంటే ఆ మహేష్ గారితో ఉన్న అక్రమ సంబంధాన్ని తెంచుకుంటున్నానని బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ వయసుకి మగతోడు కావాలని ఈ ఇంటి గౌరవాన్ని గంగలో కలిపేయకే. నన్ను నమ్మరు కదా, నన్ను నమ్మరు కదా. చచ్చిపోయిన మీ సంప్రదాయం కోసం నన్ను చంపినా సరే, నన్ను ఏం చేసినా సరే పాలిచ్చేదాన్ని, స్నానం చేయించేదాన్ని వక్ర బుద్ధితో చూడకూడదంటారు. అలాంటి వాటిని చూసిన సిగ్గులేని కుక్కవు నువ్వు. నువ్వు ఆ పిల్ల గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. రామాయణం చదివిన మీరు అందులో అర్థమేంటో ఒక్కసారి చూసి లోపలికి రాగానే నా చీర అంటుకుందిరా తెలుసా? కాలింది నీ చీర కాదమ్మా, ఆ పిల్ల కడుపు. మీరందరూ కలిసి ఆ పిల్లని అవమానించారే, ఆ కడుపు అంటేనమ్మా. మేమందరం గుళ్ళు గీయించుకొని మూల కూర్చోలేదు. ఇందులో దానికి జరిగిన అన్యాయం ఏమిటి? మీరు 70 ఏళ్లలో జీవితం అంతా అనుభవించి మూలలు కూర్చొని ఉన్నారు, కానీ ఆ పిల్ల ముఖాన్ని చూడండి అమ్మా, కొంచెమైన బాధ కాలేదా? దేని మెళ్ళో తాళి కట్టిన పాపానికి నా కొడుకు శ్మశానంలో చేరిపోయాడయ్యా. పెళ్ళ ప్రాణాలతో ఉన్నప్పుడే ఈ పిల్ల మెళ్ళో తాళి కట్టాడుగా, పాపం వల్లే అతను పైకి వెళ్ళిపోయాడు. నా బిడ్డని ఎందుకని మీరు ఇలా చేశారు? మా ఇద్దరు అబ్బాయిల్ని మీ ఇంటికే బలి చేశారు. మహాలక్ష్మిలా ఉండే అమ్మాయిని ఇలా అన్యాయంగా చేసేసరే. వద్దు భను, నువ్వు ఇక్కడ ఉండొద్దు భను. నాతో వచ్చి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. రా భానుమతి, ఈ దుర్మార్గుల నీడ కూడా నీ మీద పడకూడదు. నాతో వచ్చే భాను, రానని మాత్రం చెప్పొద్దు భాను. అవునమ్మా, నువ్వు ఇక్కడ ఉండి పడతా, అతనితో వెళ్ళిపోమ్మా. ఇక మీద ఇక్కడ ఉండడంలో అర్థమే లేదు. దుర్మార్గుల మధ్య 100 ఏళ్లు బతకడం కన్నా గొప్ప మనసున్న వాడితో ఒక్కరోజు బతికితే చాలమ్మా. అమ్మా అమ్మా, నువ్వేమీ ఆలోచించకమ్మా. బంగారాన్ని రుద్ది చూడొచ్చు గాని దాన్ని కరిగించేశారే. బాబు, అమ్మాయిని తీసుకెళ్ళిపో, ఈ నరకం నుంచి విముక్తిని ప్రసాదించు. ఏయ్ ఆ
పిల్లాడు మా ఇంటి వారసుడు, నువ్వు తీసుకెళ్ళడానికి బాబు నాకు ఇచ్చేసేయండి, బాబు నాకు ఇచ్చేసేయండి. ఎందుకే నీకు ఇంటికి సంబంధం తెగిపోయాక ఇంకా ఈ బిడ్డ ఎందుకే? అమ్మా, ఇది నా పెద్దమ్మాయికి పుట్టిన బిడ్డ, బాను తీసుకెళ్ళొద్దని చెప్పడానికి మీకెవరికి అధికారం లేదు. ఓయ్, ఏమిటో ఈ అధికారాల గురించి మాట్లాడుతున్నావు? నీ కూతురు చనిపోయిందిగా. మీ కొడుకు చచ్చాడు కదండి, నా ఇద్దరు అమ్మాయిల జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అయితే ఓ పని చెయ్యి, బిడ్డని సగం సగంగా నరికి ఓ భాగాన్ని నువ్వు ఉంచుకో, ఇంకో భాగాన్ని నాకివ్వు. బస్సి బిడ్డని సగం సగం చేయమని ఎంతగా నీకు గౌరవం ముఖ్యమైపోయిందా? చూసావా, నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలకి వాడి కోపం వచ్చి కొట్టాడే. వాడయ్యా మనిషి అంటే నా కూతురిని చూసుకోగలడు, ఆ బిడ్డను కూడా పెంచగలడు. బిడ్డనివ్వు, ఇదిగో బాబు బిడ్డను తీసుకో, నువ్వు తనతో వెళ్ళిపో. జడలు కోసేస్తాను. అరే మహేష్, అయ్యో బిడ్డ, ఏంటి వీళ్ళిద్దరు ఇలా కొట్టుపడేసింది ఎవరు? అయ్యో, అరే మహేష్, అరే మహేష్, లేవరా లే మహేష్, లేవరా లే, లేరా రైనా. ముందు తన ముగ్గుని చప్పించావు, ఇప్పుడు అందరినీ రెచ్చగొట్టి తన గుండు కొట్టించావు కదరా, గుండు కొట్టించావు కదరా. నీ కూతురు వయసురా, తనకి కూతురు తనే పడుకోవాలనుకున్నావే మనిషివేనా? పడుకోవాలనుకుంటే ఎన్నో చోట్ల ఉన్నాయి కదరా, అక్కడికి వెళ్ళొచ్చుగా. ఒళ్ళు పరిసిపోయి కొవ్వెక్కిన ముసలి నక్క, నీ ఆశ తెచ్చుకోవడానికి ఈ అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇప్పటికేం కావరా, ఇప్పటికేం కావాలి? ఈ అమ్మాయిని పాడు చేయాలి, ఈ అమ్మాయితో పడుకోవాలి, అంతేగా. పాడు చేయి అమ్మాయిని, పాడు చేయి అమ్మాయిని, పడుకో ఈ అమ్మాయితో, రా పడుకో ఈ అమ్మాయితో, పడుకోరా, ఈ ఒళ్ళేగా కావాలంటావు రా. Ah!
వెళ్ళిపో, ఈ ఊర్లోనే ఉండొద్దు. నువ్వెవరికి కనిపించద్దు బాను, నా గురించే బాధపడద్దు. నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళిద్దరిని చంపకుండా వదలను. ఎటైనా వెళ్ళిపో బాను, ఎటైనా వెళ్ళిపో.